केंद्र प्रभुत्वं विधिंचिन लाक्डौन् निबंधनलु सडलिंपुलो भागंगा डिविजन् परिधिलोनी 15 मंडलाल्लोनू कोन्नि मार्पुलु चेपट्टनुन्नट्लु अमलापुरं आर्डीओ भवानी शंकर् विलेकर्ल समावेशंलो तेलिपारु। तूर्पु गोदावरी जिल्ला अमलापुरं डिविजन् परिधिलोनी कोत्तपेट इप्पटिके रेड् जोन्लो उंडडं वल्ल अक्कड निबंधनलो एटुवंटि मार्पुलु उंडबोवनि आर्डीओ स्पष्टं चेशारु। ఇక పట్టణ ప్రాంతమైన అమలాపురంలో కూడా నిబంధనలలో ఎటువంటి మార్పు లేవని పట్టణంలో యదావిధిగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఇప్పటివరకు ఏ విధంగా లాక్ డౌన్ జరుగుతుందో అదే విధంగా కొనసాగుతుందని అయితే డివిజన్ పరిధిలోని మిగిలిన 15 మండలాల్లో కొంత సడలింపు ఉంటుందని చెప్పారు। అంతే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు గాను ధరల పట్టికలో సూచించిన విధంగానే వస్తువులను ప్రజలకు అమ్మాలని అంతకు మించి అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు। పేట అనేది రెడ్ జోన్ ఏరియాగా ఉంది। అక్కడ మనకి ఏదైతే మార్కెట్ ఏరియా ఉందో ఆ మార్కెట్ ఏరియా చుట్టుపక్కల 3 కిలోమీటర్ రేడియస్ మరియు మొత్తం మండలాన్ని కూడా రెడ్ జోన్ గా ప్రకటించమని చెప్పారు। అయితే మనకి ఎప్పుడైతే సిచువేషన్ ఇప్పుడు ఎలాగైతే కొనసాగుతుందో మొత్తం పేటలో అలాంటి సిచువేషన్ ఇంతకు ముందు కూడా కొనసాగుతుంది। మే 3 వరకు ఆ సిచువేషన్ ఎటువంటి మార్పు ఉండదు। వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు గాని మెడికల్ హెల్త్ ఏదైనా సరే మన ఏ హెల్ప్ కావాలన్నా సరే ఈ మే 3 వరకు మనమే డోర్ టు డోర్ డెలివరీ అనేది ఇక్కడ ప్లాన్ చేస్తూ ఉంటాం। సో మన అమలాపురం మున్సిపాలిటీ సంబంధించి కూడా మనకి కొన్ని విసిల్బాట్లు అనేవి తక్కువగా ఉంటాయి। ఉదయం 6 నుంచి 10 వరకే మనం ఇక్కడ మనం ప్రీమియం అంటే అలౌ చేస్తాము। 10 తర్వాత మున్సిపల్ ఏరియాలో మాత్రం అలౌ చేయం। సో డివిజన్ లో రిమైనింగ్ మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ మండలాల వరకు ఈ మిగతా ఈ 15 మండల మిగతా 14 మండలాలు ఏవైతే ఉన్నాయో దీనిలో ఎవరైతే వ్యవసాయ కార్మికులు కానీ రోజువారీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపార పనులకు గాని నరేగా పనులకు గాని హౌస్ సైట్ పనులకు గాని వాళ్ళు ఎటువంటి పనులు చేసుకోవాలన్నా ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు వారికి అనుమతి అనేది ఉంటుంది। వాళ్ళు పని ముగించుకొని ఇంటికి రావడానికి ఒక 1 అవర్ విసులుబాటు ఇచ్చాం కాబట్టి సో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు వాళ్ళని మనము అలౌ చేస్తూ ఉంటాము విత్ ప్రాపర్ సోషల్ డిస్టెన్స్। వాళ్ళకి కావాలంటే పాసెస్ కూడా ఇస్తాము ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది కొంచెం చిత్రమయ్య పరిస్థితి కనిపిస్తుంది లాక్డౌన్ వల్ల। సో మన ఆర్థిక చోదక శక్తి అనేది ఇప్పుడు పెరగాలి అంటే ఖచ్చితంగా మనము కొన్ని పనులు అనేవి చేయాల్సి ఉంటుంది। లాక్డౌన్ కారణంగా అన్ని మూతపడితే మన విపత్కరమైన పరిస్థితులు అనేవి ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇటువంటి ఆర్థిక శక్తిని పెంచే పనులు మాత్రం ఖచ్చితంగా మనం అనుమతించాల్సి తప్పని పరిస్థితి ఉంది। రేపటి నుంచి ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో అవి కాకుండా పని బాట లేకుండా రోడ్డు మీదకి వస్తే మాత్రం విపరీతమైన చర్యలు తీసుకుంటాము। మనం డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం మనము చర్యలు తీసుకుంటాము। సో ఎవరైతే యువకులు కానీ వృద్ధులు కానీ అనవసరంగా రోడ్ల మీదకి వస్తే మాత్రం మనం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము।